ఈ మొక్క పేరు గుంటకలర మొక్క అని అంటారు. దీన్ని గుంటకలర లేక గుంట కరకర అని, భృంగరాజు లేదా కేశరాజు అని పిలుస్తారు. ఈ యొక్క మొక్కను మనకు ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. దీన్ని పల్లెటూరులో అన్ని ప్రదేశాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పంటశాలలో మనం గమనించవచ్చు ఈ మొక్కని. తల వెంట్రుకలు రాలకుండా చేసే మంచి గుణం ఈ యొక్క గుంటకలరాక మొక్కకు ఉంది. మార్కెట్లో దొరికే చాలా తల నూలి యొక్క గుంటకలరాకు తయారు చేయడం మనం చూడవచ్చు. ఈ యొక్క గుంటకలరాకు తల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరగడానికి, అలాగే లివర్ చర్మ వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కొబ్బరి నూనెలో ఈ యొక్క గుంటకాల రాకును కలిపి మంటపై బాగా వేడి చేయాలి. ఆకురసం బాగా మరిగిపోయిన తర్వాత కొబ్బరి నూనె మాత్రం మిగిలిన దాకా మరిగించి, ఇది చల్లారిన తర్వాత వడపోసుకొని ప్రతిరోజు మనం తలకు రాస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రావటం, పట్టతల, వెంట్రుకలు తలబట్టడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ గుంటకల రాకు చాలా బాగా పనిచేస్తుంది తలకు సంబంధించి. ఈ ఆకుల రసాన్ని మనం నువ్వుల నూనెలో కూడా వేసి మరిగించి ఇట్లా తలకు రాసుకోవచ్చు. ఈ విధంగా చేసినా కానీ మన తలకి బట్టతలు రావటం అలాంటి సమస్యలు, అలాగే తెల్లబట్టడం లాంటి సమస్యలు, జుట్టు రావటం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా మనం ఈ ఆకులను మెత్తటి పేస్ట్ లాగా నూరి తలకు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని అర్ధగంట గంట ఉంచిన తర్వాత మనం తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేసినట్టయితే జుట్టు రాలే సమస్య మనకు తగ్గుతుంది. అలాగే జుట్టు సమస్యల నుంచి, అన్నింటి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. అలాగే తలలో చాలామందికి పేనుకొని కూడా అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ మొక్కను మనం వేలతో సాపికి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను మనం ఎక్కడైతే పేనుకొడుకు ఉందో ఆ పేనుకొడుకు ప్లేస్లో పెట్టాలి. అలా చేసినట్లయితే ఆ పేనుకొడుకు దగ్గర మనకు తల వెంట్రుకలు రావడం మనం గమనించవచ్చు. ఆ పేనుకొడుకు అనేది సమూలంగా పోతుంది అక్కడ నుంచి. అంతేకాకుండా గుంటకల రకం ఆకును మనం మనం మెత్త దంచి రసం తీసి దానికి టీ స్పూన్ తేనె కలిపి తీసుకున్నట్లయితే దగ్గు తగ్గుతుంది. అలాగే గొంతు గరగర కూడా తగ్గుతుంది. నోటిపూత, నోటిపుళ్ళు బాధపడేవాళ్ళు ఈ ఆకులను నోట్లో మనం పెట్టుకొని సప్రస్తూ ఉన్నట్లయితే నోటిపూత, నోటి పుళ్ళు కూడా తగ్గుతాయి. కనుక ఈరోజు ఈ గుంటకలకర ఆకుల గురించి మీకు నచ్చినట్లయితే ఈ టాపిక్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి.